ప్రేక్షకులు ఇప్పుడు హ్యాపీగా గుడి లాంటి థియేటర్కి వెళ్ళి సీతారామును దర్శించుకుంటున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సార్ వినిపిస్తుందా? నాకు వినపడలేదండి. సార్ కరోనా టైంలో చాలామంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ టైంలో ఇప్పుడు గుడి లాంటి థియేటర్కి వెళ్ళి సీతారామును దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ప్రశ్న ఏంటంటే, మహానటిని తలపించేలా స్క్రీన్ ప్లే రాయడంలో అంటే సేమ్ అలానే ఎంచుకోవడంలో మీరా కారణం, లేదంటే స్వప్న ఆలోచన ఏమైనా ఉందా? సగం సగం అర్థమైందండి. మీరు అడిగింది ఇదేనా, ఈ కథ స్క్రీన్ ప్లే మహానటి స్క్రీన్ ప్లే లాగా ఉంది, అది నేను రాసిందా స్వప్న గారి ఆలోచన, టీమ్ అలా తీసుకెళ్దాం ఆలోచన ఉందా? లేదండి, యాక్చువల్గా ఇది నేను 2007లో అనుకున్న కథ. దీంట్లో కొంచెం స్క్రీన్ ప్లే ఛాయలు దేని ఉంటాయంటే, ఇన్సెంటీస్ అని ఒక సినిమా ఉంటుంది, దాని తాలూకా కొంత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది, ఇంకా సిటిజన్ కేన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మహానటి ఐ డిడెంట్, దీనికి మహానటికి స్క్రీన్ ప్లే వైజ్ అంటే కథ వెతకటం అండి. ఫస్ట్ కథ వెతకటం అనే టూల్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే డివైజ్, దట్ ఈస్ వెరీ ఓల్డ్ టెక్నిక్, వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద బుక్స్ ఆల్సో. సో మహానటి కూడా ఆ కోవకి చెందింది, ఓకేనా? సో దీని మీద మహానటి నుంచి తీసుకుని చేసింది కాదు, మహానటిలాగా ఉండాలన్న ప్రయత్నమూ కాదు. ఇంకొకటి ఏదైనా అడిగారండి? ఇది ఒకటి. హనుగారు సినిమా సార్, ఇది సరే హాలీవుడ్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ పక్కన పెడితే, మన అచ్చమైన తెలుగు సినిమా త్రివిక్రమ్ గారి మల్లీశ్వరి ట్రాక్ ఇందులో హీరో హీరోయిన్ ట్రాక్ కలుస్తుంది కదా? ఏదైతే సార్ తెలుగు మల్లీశ్వరి త్రివిక్రమ్ గారి సినిమా వెంకటేష్, ఆ ట్రాక్ ఈ ట్రాక్ దగ్గరగా ఉంటాయి కదా? లేదండి, అంటే నా నేనైతే నా నాలెడ్జ్లో లేదు అది మీరు అన్నది. మేబీ ఏమన్నా సబ్కాన్షియస్గా అలా మీర్జాపూర్ ఎవరా అని బ్యాంక్ ఎంప్లాయీకి అమ్మాయి నేను కోట్లు పర్మిషన్ అని చెప్పుకోవడం, ఇక్కడ కూడా హీరో నాకు నెలకి ఇంత జీతం వస్తుంది, మనకి ఇల్లు డబ్బులు కట్టుకుందాం, ఇల్లు కట్టదాం, మ్యాట్ని సినిమాకి వెళ్దాం, సేమ్ డైలాగ్స్ ఇందులో కూడా అట్లాగే. అమ్మాయి నేను అందులో పనిచేస్తున్నాను, నాకు 600 రూపాయలు జీతం వస్తుంది, 12,000 బ్యాంకులో ఉంది. మీరు చాలా గొప్ప సినిమాతో పోల్చారు సార్, అంత గొప్ప సినిమా కాదు. ఇది గొప్ప సినిమా కాదని నేను అంటా. బేసిక్గా అసలు నాకు దాని కాంటెక్స్ట్ ఏమి లేదండి దీంట్లో. ఓకే, ఇదైతే కంప్లీట్గా నా మస్తిష్కంలో పుట్టిన లవ్ ట్రాక్ అది, దాని మీద ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఓకే సార్. మృణాల్ గారు, సార్ మృణాల్.